శృంగేరి శంకర మఠంలో దసరా వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి వెల్లడించారు. శృంగేరి మఠంలో శారదాంబ అమ్మవారు ఈరోజు దుర్గమ్మ తల్లి అలంకరణతో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గమ్మ అవతారం ఎత్తడం, అదేవిధంగా ఈరోజు మరి భక్తులందరూ మహిళలందరూ కూడా కుంకుమార్చన పూజ చేయడం, మరి విజయ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమార్చన పూజ జరగడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏదైతే అమ్మవారు నర్సరావుపేట ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ఈరోజు కోరడం జరిగింది. ఖచ్చితంగా మరి అమ్మవారి ప్రసాద అమ్మవారి ఆదరణతో అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే దారిని కూడా మరి ఈరోజు ఎంతో అపవిత్రంగా దానిలో మరి ఎంతో ఇబ్బందిగా ఉంది భక్తులు వచ్చే కారణం అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. దాన్ని రేపటి నుంచి ప్రారంభించి శుభ్రం చేసే కార్యక్రమం చేసి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేయించాము.